అంతర్రాష్ట సమస్యలను ఏకపక్ష వైఖరితో వ్యవహరించి ఆంధ్రప్రదేశ్లోని సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా దుందుడుకు చర్యలు చేపట్టడం తగదని రాష్ట మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు. మందస మండలం మాణిక్య పట్టణంలోని సరిహద్దు సమస్య ఉంటే ఉభయ రాష్ట్రాధికారులు జిల్లా అధికారులు పరిష్కరించాలే తప్ప ఒడిశా అధికారుల దుందుడుకు వైఖరి తగదని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రానికి తాళం వేయడం ఏపీ ప్రభుత్వాన్ని అవమానపరచడమే అవుతుందని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు ఆ గిరిజన గ్రామాన్ని సందర్శించిన సమాచారం తెలుసుకున్న గజపతి జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ మాణిక్యపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తి అయినటువంటి అంగన్వాడీ కేంద్రానికి తాళం ఎలా వేస్తారని మంత్రి ఒడిశా అధికారులను ప్రశ్నించారు. అంతేకాకుండా గిరిజన ప్రజలపై అధికారుల చర్యలు చాలా బాధాకరమన్నారు. అంగన్వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. చట్టాన్ని ఒడిశా అధికారులు తమ చేతుల్లోకి తీసుకుని వింతగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి నోటీసులు లేకుండా ఒక గిరిజన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. అందుకే దాడులకు పాల్పడి అక్రమ అరెస్టు చేసిన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. అనవసరంగా నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఏవైనా లోపాలు ఉంటే ఉన్నత స్థాయి అధికారులతో చర్చించాలని కోరారు. అంతకు ముందు మంత్రి అప్పలరాజు ఆ గ్రామాన్ని సందర్శించి గిరిపుత్రులను కలిసి ధైర్యం చెప్పారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకునేది లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని హితవు పలికారు. రాష్ట్రాల హద్దులు ఏకపక్షంగా ఉండకూడదని అన్నారు. భౌగోళిక అంశాలను సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికల ప్రకారం సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటామని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. అందుకే మరోసారి సర్వే ఆఫ్ ఇండియాను ఆశ్రయించి హద్దుల నివేదిక ఇవ్వాలని కోరామని మంత్రి అధికారులకు తెలిపారు. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గజపతి జిల్లా కలెక్టర్లు ఇరువురూ చర్చించి తుది నిర్ణయానికి వచ్చి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని కోరారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే మాత్రం ఊరుకునేది ఉండదని హెచ్చరించారు. ఒడిశా ఆంధ్ర బోర్డర్స్ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి పూర్తిస్థాయి భద్రత మా ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు దగ్గరుండి ఆంధ్ర ప్రాంత హద్దులను గుర్తించాలని సూచించారు. ఎవరైనా సరిహద్దు దాటి దాడులకు పాల్పడటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఇది మన బౌండరీ. ఇది ఎవరైనా వస్తే మాత్రం బొక్కలేసుకొని తీసుకుని వచ్చేస్తాను. అందులో ఎలాంటి అనుమానం లేదు సార్. ఎలా అరెస్ట్ చేస్తే చూస్తాం అని చెప్తున్నారు సార్. గట్టిగా ఉండాల మన గిరిజనులు తీసుకెళ్లి లిస్ట్ మధ్యలో హెరాస్ చేస్తా ఉంటే ఇదేంటిది మనం. అందరికీ నమస్కారం. ఈరోజు మాణిక్యపట్నం విలేజ్ సాబుకోట పంచాయతీ మందసా మండలం ప్రత్యేకమైనటువంటి కారణం కోసం ఈరోజు రావడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడ రావడంలో మాణిక్యపట్నంలో ఉన్నటువంటి ప్రజలెవరు ఆందోళన చెందొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేస్తున్నామని, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా నవరత్నాలు పథకాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక చిన్న ప్రైవేట్ ఇష్యూకి సంబంధించినటువంటి అంశంలో ఒడిశా అధికారులు వచ్చి మన అంగన్వాడీ సెంటర్కి తాళం వేసి వెళ్ళిపోయారు.
ఏమని అడిగితే ఇది మా భూభాగంలో ఉంది, మీరెవరు మా భూభాగంలో అంగన్వాడీ పెట్టుకోవడానికి అని చెప్పి లాక్ చేసి వెళ్ళిపోయారు. వాస్తవానికి అంగన్వాడీ సెంటర్ ఇక్కడ గత 12 సంవత్సరాలుగా నడుస్తాం, 12 సంవత్సరాలు అంతే కదా, 12 సంవత్సరాలకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ మినీ అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది. ఈ కొన్ని సంవత్సరాలుగా ఒరిస్సా అధికారులు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు ఇక్కడైతే పాల్పడుతూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో మన ప్రజల్ని వాళ్ళు అసాల్ట్ చేయటం, ఇబ్బందులకు గురి చేయటం, అరెస్టులు చేయటం, చెప్పపెట్టగా ఎత్తుకొని వెళ్ళిపోవటం, ఇది చాలా నిత్యకృత్యమైనది. ప్రతి సందర్భంలో కూడా మనం సంయమనం పాటించాం అన్నది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నటువంటి, ఇంత సంయమనం పాటిస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళ అధికారులు వచ్చి మన అంగన్వాడీ సెంటర్ని అన్యాయంగా అక్రమంగా లాక్ చేసి వెళ్ళిపోవటం అన్నటువంటి దాన్ని ఈ ప్రాంత ప్రతినిధిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేనైతే ఒక రకంగా చెప్పాలి అంటే జీర్ణించుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి వచ్చి ప్రజలను అడిగితే మాకు చాలా రిపీటెడ్గా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్తూ ఉంటే కొంత బాధ కూడా అనిపించింది. అందుకనే నేనైతే చాలా స్పష్టంగా సబ్ కలెక్టర్ డిఎస్పీ అందరం వచ్చాం విజిట్ చేయడానికి, ఎంఆర్ఓ సర్వేయర్ అందరూ వచ్చి మన బౌండరీస్ మనం ఫిక్సప్ చేసుకున్నాం. మన భూభాగంలోకి వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ రకమైనటువంటి అనైతిక అక్రమ కార్యకలాపాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికే కలెక్టర్ స్థాయి అధికారులు వాళ్ళంతా కూడా చర్చిస్తూ ఉన్నారు, ఎందుకు రిపీటెడ్గా మీరు ఇలా చేస్తున్నారనే విషయం మీద అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. నేనైతే ఒకటే మా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నాను, అన్యాయంగా మన అంగన్వాడీ సెంటర్ని లాక్ చేసినటువంటి వ్యక్తుల మీద అయితే ఖచ్చితంగా మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోని పక్షంలో ప్రతిసారి కూడా వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని రిజాల్వ్ చేయాలి, అది దానికి సంబంధించి మనం లెటర్స్ పెడతా ఉన్నాం. వాళ్ళ కలెక్టర్ మన కలెక్టర్ రిపీట్ ఐ మీన్ కంటిన్యూస్లీ దే ఆర్ ఇన్ డైలాగ్ మీన్ డిస్కషన్లో ఉన్నారు. ఈ బార్డర్ ఇష్యూ అయితే పెద్ద సమస్య ఏం లేదు, ఇది వాస్తవాన్ని ఎప్పుడో ఫిక్స్ చేసిన బౌండరీలు 59-60 నుంచి ఫిక్స్ చేసిన బౌండరీలు, అవతల వైపు ఆంధ్ర ఇటువైపు ఒరిస్సా ఉంది. ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి రేషన్ కార్డులు వాళ్ళవి, ఎవరి ఆధార్ కార్డులు వాళ్ళవి, ఎవరి ప్రభుత్వ పథకాలు వాళ్ళవి, ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. ఈ అధికారులే ప్రతిసారి కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఓవర్ ల్యాపింగ్ మ్యాప్స్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం అన్నటువంటి జరుగుతుంది. ఆ అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత కలెక్టర్ స్థాయిలో చర్చలు జరుగుతాయి, ఈ బార్డర్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తాం.